हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులార ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయము 3వ శ్లోకం శ్రీ భగవాన్ వాచ లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం లోకే అస్మిన్ ద్వివిధ నిష్ట పురా ప్రోక్త మయా అనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం భగవానుడు పలికెను అనగా సృష్టి ఆది అందు నేనే ఈ జగత్తులో జ్ఞానాధికారులైన వారికి జ్ఞానయోగము నిష్కర్మ యోగులైన వారికి కర్మయోగము అనే ద్వివిధ నిష్టలను వేదములలో చెప్పి ఉన్నాను. ఈ రెండు పరస్పర సపేక్షలు వేరువేరు కావు. చిత్తశుద్ధి పొందని వారికి కర్మయోగము, చిత్తశుద్ధి పొంది జ్ఞాన భూమికలను ఆరోహింప గోరు వారికి జ్ఞానయోగమును. కనుక ఈ రెండింటిలో ఏది శ్రేష్టం అనే ప్రశ్నకు తావు లేదు. ఇక భగవానుడు వివరణ చెబుతున్నాడు. వివరించుకుందాం. ఓ అర్జున, ఈ లోకం రెండు నిష్టలు అనగా జీవన విధానములు ఉన్నాయని నీకు ఇంతకు ముందే చెప్పాను. జ్ఞాన యోగులకు సాంఖ్య యోగము, సాధారణ యోగము అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశించబడ్డాయి. ఎవరెవరు ఏ యోగమునందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు. జీవుల యొక్క మనస్తత్వం బట్టి రెండు మార్గములను నిర్దేశించాడు పరమాత్మ. అందరికీ ఒకే మార్గం చూపడం సనాతన ధర్మంలో లేదు. ఎవరికి తోచిన మార్గము వారు అనుసరించవచ్చు. కొంతమంది తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది, వారికి సాంఖ్యయోగము నిర్దేశించారు అనగా జ్ఞాన యోగమును నిర్దేశించారు. మరికొందరు కర్మలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు, వారికి జ్ఞానము ఓ పట్టాన బోధపడదు. అటువంటి వారికి కర్మయోగము నిర్దేశించారు. అలా అని జ్ఞానము లభించినంత మాత్రమున మనం కర్మలను చేయకూడదు అని భగవంతుడు చెప్పలేదు. రాబో శ్లోకాలలో కర్మ ఎంత గొప్పదో, కర్మకాండలు ఈ ప్రపంచమునకు ఎంత అవసరమో వివరణగా భగవంతుడు మనకి అందిస్తాడు. అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగం అందరి మీద రుద్దితే అది వారికి అర్థం కాకపోవచ్చు, లేదా అసలు ఆచరించకుండా మానవచ్చు. అందుకనే పరమాత్మ ఎవరెవరికి ఇష్టము అనుసరణీయము అయిన యోగములను వారి వారికి ఉపదేశించాడు. ఇప్పటి నుండి చెప్పబోయే శ్లోకములన్నీ వేదాలలోని ఉపనిషత్తుల్లోని అక్కడక్కడ ఉన్న విషయాలని ఒక చోటికి తెచ్చి క్రోడీకరించి మనకు ఈ అధ్యాయంలో అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. దానిని అక్షరబద్ధం చేసి అందించాడు వ్యాస భగవానుడు. తెలుసుకో తగినది తెలియజేసేది ఎవరు, ఎవరికి తెలియజేస్తారు? తెలియని వాడికి తెలిసిన వారు తెలియజేస్తారు. కాబట్టి మనకు ఏమి తెలియదు అనే భావనతో వేదం మొదలవుతుంది. ఈ వేదం కూడా రెండు భాగాలుగా విభజించబడి ఉన్నది. పూర్వ భాగం అంతా దేవతలను స్తోత్రములు చేయడం పాటు యజ్ఞ యాగాదులు, విశేష కర్మకాండలు మరియు ధార్మిక కర్మకాండల గురించి చెప్పారు. ఉత్తర భాగంలో ఆత్మజ్ఞానము, పరమాత్మ స్వరూపము గురించి చెప్పారు. మనకు ఆత్మజ్ఞానం గురించి తెలియదు, కాబట్టి దానిని మనకు తెలియజేసేందుకు వేదములు ఉన్నాయి. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకునే ముందు కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇది సాధారణ వ్యక్తుల యొక్క విషయం. కొంతమంది ఈ కర్మయోగమును అంతకు ముందే దాటిన వాళ్ళు ఉంటారు. అంటే గత జన్మలో కర్మయోగములన్నీ చేసి చిత్తశుద్ధిని చేసుకుని మనస్సును తన ఆధీనంలో ఉంచుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వారు సరాసరి జ్ఞాన యోగానికి వెళ్ళవచ్చు. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేది జీవన విధానం. కొంతమందికి కాళ్ళు చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగానే ఉంటాయి, వారు నేరుగా భోజనం చేయవచ్చు. అలాగే ఆత్మ జ్ఞానము తెలియని వారు మొదట కర్మయోగంతో మొదలుపెట్టి మనసును ఇంద్రియములను శుద్ధి అయిన తరువాత జ్ఞాన యోగమునకు వెళ్ళవచ్చు. మరికొంతమంది పూర్వజన్మ వాసనను అనుసరించి జ్ఞానవంతులుగానే పుడతారు. వారు అంతకు ముందు జన్మలలో కర్మయోగం అవలంబించి పరిశుద్ధులై ఉంటారు. అటువంటి వారు మరల కర్మయోగం మొదలు పెట్టవలసిన అవసరం లేదు, నేరుగా జ్ఞాన యోగముతో ప్రారంభించవచ్చు. ఈ లోకములో రెండు విధములైన జీవన విధానములు అంటే నిష్టలు ప్రతిపాదించబడ్డాయి అని పరమాత్మ చెబుతున్నాడు. అస్మిన్ లోకే అంటే ఈ లోకమునందు ద్విధములైన నిష్ట అనగా రెండు రకములైన నిష్టలు అనగా జీవన విధానములు పురా ప్రోక్త అనగా ఈ విషయం నాకు ఇంతకు ముందు చెప్పాను, గుర్తుకు తెచ్చుకో. ఇందులో మరి ఒక అర్థం కూడా ఉంది. అత్యంత పురాతనంగా ఈ విషయం నా చేత ఈ లోకమునకు ఈ మానవులకు చెప్పబడింది. కాలాను
కర్మానుగుణంగా వారు మర్చిపోయారు కాబట్టి మరల చెప్తున్నాను అని అర్థం కూడా చేసుకోవచ్చు కాబట్టి రెండు నిష్టలు సరి అయినవే ఈ రెండు నిష్టలలో ఒకటి కర్మయోగము ఇది యోగులకు పరిమితం అయ్యింది దీనిని ప్రపంచంలో క్రియాశీలకంగా ఉండే విధానము దీనినే ప్రవృత్తి మార్గము అని కూడా అంటారు ప్రవృత్తి నివృత్తి మార్గములలో ప్రవృత్తి మార్గముగా చెప్పబడుతూ ఉంటుంది దీనినే ఈ ప్రపంచక విషయాలలో ఉండడం అని అర్థము వీటి కోసం ప్రయత్నించడం రెండో విధానము కామము అనగా కోరిక వాటి కోసం ప్రయత్నించి కర్మకాండలు కర్మము చేయడం రెండో విధానము జ్ఞానయోగము వీరికి ప్రపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు ఎల్లప్పుడూ మనసును ఆత్మతో అనుసంధానం చేసుకుని ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది సాంఖ్యయోగులకు పరిమితమైనది దీనిని నివృత్తి మార్గము అంటారు ఎందుకంటే వీరు ఇదివరకే ప్రవృత్తి మార్గాన్ని దాటారు ఇంతకు ముందే అంటే గత జన్మల్లోనూ వారు ప్రవృత్తి మార్గమును దాటి వచ్చారు అంటుంది శాస్త్రం అటువంటి వారికి ప్రపంచిక విషయాలలో విషయ వాంఛలు ఎటువంటివి ఆసక్తి ఉండదు విషయ వాంఛలు అనగా మన కన్నులకు కనిపించేవి మన శరీరమునకు ఇంద్రియములకు సుఖములు ఇచ్చేవి నిల్లప్తంగా ఉంటారు అంటే ఉండి ఉండనట్టు ఉంటారు దేని గురించి పట్టించుకోరు ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆత్మ సంగమ యోగమే వారి యొక్క ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని జీవన విధానం రెండు విధములుగా విభజించబడేది మొదటిది గృహస్థ ధర్మమునకు అనుసరించి ఉంటే గృహస్థ ధర్మం ఆచరిస్తున్న వారు నిష్కామ కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని మీద ఎటువంటి ఆసక్తి లేకుండా మనసును శుద్ధి చేసుకుని తరువాత వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్లి చివరకు సన్యాసం స్వీకరించి ముక్తిని పొందడం దీనిని ప్రవృత్తి మార్గము అని అనవచ్చు ఆ రోజుల్లో గృహస్థ ఆశ్రమం కాగానే కొడుకులకు బాధ్యతలు అప్పగించి వానప్రస్థమునకు అంటే అడవులకు పోవడం తొదకు సన్యాసం స్వీకరించడం జరిగేది దానిని ఈ రోజులలో అన్వయించుకుంటే ఉద్యోగస్తులు కాని వ్యాపారవేత్తలు కాని రాజకీయ నాయకులు కాని 60 ఏళ్లు నిండగానే తమ తమ వృత్తుల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు ప్రపంచక విషయాల మీద ఆసక్తిని అర్ధ కామములను వదిలిపెట్టాలి మనకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి షష్ఠి పూర్తి ముహూర్తం ఏర్పడుతుంది షష్ఠి పూర్తి మహోత్సవం కూడా జరుపుకుంటున్నాం దైవ ధ్యానం పూజలు వ్రతాలు చేయాలి ప్రపంచక విషయాలలో ఆసక్తి వదిలిపెట్టాలి నివృత్తి మార్గము అవలంబించాలి మోక్షానికి బాటలు వేసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఆ పని ఎవరు చేయరు చేయడం లేదు కూడా కొడుకులు కూతుళ్లు మనవళ్ళు మునుమనవళ్ళు వాళ్ల కోసం కూడా సంపాదించడం వారికి సేవలు చేయడం వారందరూ బయటకు శికారులకు పోగానే ఇంటికి కాపలాగా ఉండడం వారు ఏమి చేసినా ఏమి అనలేక మనసులోనే కుమిలిపోవడం తన మాట ఎవరు వినడం లేదని లేక పెద్దగా అరిచి బీపీ పెంచుకోవడం వీటితోనే సరిపోతుంది ఉద్యోగ విరమణ జరిగిన తరువాత కూడా ఉద్యోగం చేసి సంపాదించే వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక పని చేస్తూ సంపాదనే ధ్యేయంగా ఉండే వాళ్ళను కూడా మనం చూస్తున్నాం ఇంకా వానప్రస్థము సన్యాసము ఎక్కడ జీవితంలో ప్రశాంతత ఎక్కడ కాబట్టి 60 తరువాత గృహస్థంగానే ఉండి నివృత్తి మార్గం అవలంబించాలి అన్నిటినీ వదిలేయాలి అంటే అడవులకు పోకుండా కాషాయములను కట్టకుండా నివృత్తి మార్గము అవలంబించడం అన్నమాట అంటే ఇంట్లోనే ఉంటూ అందరితో వ్యవహరిస్తూ దేనిని పట్టించుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం త్యాగం అనేది అవసరం బిడ్డలు పెద్దయిన తర్వాత వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పి వీరు మెల్లగా సున్నితంగా బాధ్యతల నుండి తప్పుకోవడం ప్రపంచక విషయాలలో తిరుగుతూ కూడా అంటి ముట్టకుండా ఉండడం తామరాకు మీద నీటి బిందువు మాదిరి ప్రపంచ వ్యవహారములందు వ్యవహరించడం ఇంకా రెండవ మార్గము నివృత్తి మార్గము బ్రహ్మచర్యము తర్వాత గృహస్థ ఆశ్రమంలోకి వానప్రస్థంలోకి పోవకుండా నేరుగా సన్యాసించడం ఇటువంటి వారు గత జన్మలలోనే ప్రవృత్తి మార్గంలో ఉండి తమ ఆత్మలను పరిశుద్ధం చేసుకున్నవారు అటువంటి వారికి తిరిగి గృహస్థ ఆశ్రమంలో పని లేదు అంటే శంకరాచార్యులు మరి స్వామి వివేకానంద అలాంటి మహనీయులు ఇంకా చెప్పుకోవడానికి పేర్లైతే కనిపించడం లేదు మహనీయులు ఇద్దరైతే మనకు కనిపిస్తున్నారు ఈ విధంగా నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసి ప్రపంచక విషయాలలో ఉండకూడదు పట్టణాలలోకి రావకూడదు దేవ ఆలయములలో ఉండాలి ఇది సన్యాసి మార్గము ఈ విషయాన్ని కృష్ణుడు మానవులు ఆచరించవలసిన రెండు నిష్టలుగా చెప్పాడు ఒకటి జ్ఞానయోగము సాంఖ్యయోగములకు అంటే జ్ఞానముతో అనుసంధింపబడ్డవారు ఎవరైతే జ్ఞానము కావాలని కోరుకుంటున్నారో ఎవరు జ్ఞానమునందు రతులై ఉంటున్నారో అంటే ఆసక్తితో ఉంటారో ఎవరైతే సన్యాసం పుచ్చుకుంటారో వారి కోసమే సాంఖ్యయోగం చెప్పబడ్డది దీనిని నివృత్తి మార్గం అని పైన చెప్పుకుంటున్నాము రెండవది కర్మయోగం యోగులకు చెప్పబడింది యోగులు అంటే కర్మ చేయదగిన వారు కర్మలతో అనుసంధానింపబడిన వారు వీరింకా ధ్యాన సాధనకు అర్హత సంపాదించలేని వారు ముందు కర్మలు చేసి తర్వాత జ్ఞానులు కావాలి వీరికి ధనము మీద కోరికలు మీద ఆసక్తి పూర్తిగా పోదు మనసు అటువైపు
లాగుతూ ఉంటుంది. వారికి కర్మయోగము చెప్పబడింది. నిష్కామంగా కర్మలు చేయడం, శాస్త్ర శ్రవణం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇలా పై పైకి ఎదగాలి. దీని తర్వాత కర్మయోగంలో 4వ శ్లోకం గురించి చెప్పుకుందాం. మనం కూడా గృహస్థ ధర్మంలో ఉంటూ కర్మయోగం దేనికోసం చేస్తున్నాం అంటే, ఈ సమాజం నాకు మనం రుణపడి ఉన్నాం, ఈ సమాజం మనకు రుణపడి ఉంది కాబట్టి ఒకరి పట్ల ఒకరికి పరస్పర విరోధం లేకుండా సఖ్యతతో ఒకరి పట్ల ఒకరు అంకిత భావంతో ఒకరినొకరు సేవించుకొని ముందుకు సాగడమే గృహస్థ ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. దానిని అనుసరించే కర్మయోగం చెప్పబడ్డది. మనం భగవద్గీతలో కొంచెం ప్రవాహం సాగిన తర్వాత చెప్పుకోగలం, అన్నం వలన జంతుజాలములు పుడుతున్నాయని, అన్నము వర్షం వలన పుడుతుందని, ఆ వర్షం యజ్ఞం వలన పుడుతుందని, యజ్ఞము కర్మకాండ వలనే జరుగుతుందని, ఆ కర్మకాండ కూడా చాలా శ్రేష్టోత్తములైన మహనీయుల యొక్క కర్మకాండల వలనే జరుగుతుందని చెప్పబడుతుంది. దీని వలన మనకేమర్థం అవుతుంది, ఎవరైతే కర్మకాండ చేస్తున్నారో ఆ కర్మకాండ వలన వర్షం పడుతుంది, వర్షం వలన అన్నం వస్తుంది, అన్నం వలన జంతుజాలములు జీవించగలుగుతున్నాయి, ఉద్భవించగలుగుతున్నాయి. కాబట్టి ఇక కర్మనిష్ట కూడా ఈ సమాజమునకు అత్యంత ప్రాధాన్యత కలిగినది. దానిని ఎవరూ కూడా తిరస్కరించజాలరు. మహర్షులు మహామునులు కూడా రాజుల వద్దకు వచ్చి విరాళములు సేకరించి కర్మకాండలు చేసేవారు. శ్రీరామచంద్రుడు యజ్ఞమునకు రక్షకుడుగానే మొదటిసారి విశ్వామిత్రుడితో వెళ్లడం మనం రామాయణంలో చూసాం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక కర్మయోగంలో 4వ శ్లోకం నాకు వెళ్దాం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వాసుదేవాయ నమో నమః. ఈ భగవద్గీతను పూర్తిగా వినాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ను క్లిక్ చేసి మొదటి నుండి చివరి వరకు వినగలరు. హరి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన ధర్మ శాస్త్రములను విద్యలను వినియోగించుకుని మన జీవితంలో మనం శాంతిమయం ఐశ్వర్యయుక్తం ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడమే మన ధ్యేయంగా ముందుకు సాగుతారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.